ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రపంచం యావత్తు కూడా శక్తిమయం, శక్తి చేతనే యావత్ ప్రపంచము కూడా నడవగలుగుతోంది. ప్రపంచము అంటే కేవలం భూమి, సముద్రాలు, పర్వతాలు, భౌగోళిక అంశాలు మాత్రమే కాదు, వాటితో పాటు ఇందులో ఉన్నటువంటి యావత్ జీవజాలము కూడా చరించడానికి మూల కారణం శక్తి. శక్తి లేకపోతే సూర్యుడు ప్రకాశించగలుగుతాడా? చంద్రుడు కాంతినీయగలుగుతాడా? భూమి భ్రమించగలుగుతుందా? మనం బ్రతకగలుగుతామా? మాట్లాడగలుగుతామా? ఒక పని చేయగలుగుతామా? ఏం జరగాలన్నా, ఏం చేయాలన్నా శక్తి కావాలి. మనం అంటాం, ఓపిక లేదండి, చేయలేమండి, ఏదో పెద్దవాళ్ళం అయిపోయాం, అనారోగ్యం, నా వల్ల కాదు, నేను చేయలేను. ఎందుకని? శక్తి లేదు, శక్తిహీనత. శక్తి ఉన్నటువంటి వాడు శక్తివంతుడు అండి, వాడు ఏ పని అయినా చేస్తాడు. ఆంజనేయుడు శక్తివంతుడు, సముద్రాన్ని లంఘించాడు. అవును, ఆయన శక్తివంతుడు కాబట్టి లంఘించగలిగాడు. అలా అందరూ చేయగలుగుతారా? ఆయన మించిన శక్తి గలవాడు ఉన్నాడా? ఉంటే ఉంటారు, కానీ ఆయన వరకు ఆయన శక్తివంతుడు. అసాధ్యములైనటువంటి పనులను సాధించగలిగాడు కాబట్టి ఆయన గురించినటువంటి ఆక్షేపణ ఏం లేదు. సారాంశం, సర్వప్రపంచము శక్తిమయము. మనం అనుకుంటుంటాం ఏమిటంటే, కాళిదాసు కుమార సింహం చెప్పేటప్పుడు మొట్టమొదటి శ్లోకంలోనే ఒక ప్రార్థనాపూర్వకంగా చెబుతూనే అందులో ఎంతో సూక్ష్మార్థాన్ని నిబిడీకృతం చేశాడు. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పూర్వకాలం ఏమైనా కావ్యాలు రాయడం జరిగితే నాన్ ఋషి కృతే కావ్యం అన్నారు. ఋషి కాని వాడు కావ్యరచన చేయలేడు. అంటే ఋషి అంటే ఎవరు? ఋషి అంటే ఒక దర్శనాన్ని పొందినటువంటి వాడు. కవయః క్రాంతదర్శినః, క్రాంతి మార్గాన్ని, వెలుగు బాటను చూడగలిగినటువంటి వాడు. నారాయణ రెడ్డి గారు చెప్తాడు, వెనక చూపు వాళ్ళు 1000 మంది ఉన్నా ముందు చూపు వాడు ఒక్కడు చాలు అంటాడు. చాలామంది వెనక్కి తిరిగి చూస్తుంటారు, ముందుకు చూడలేరు. అదేమిటండి, నేను ముందుగా చూస్తాను, వెనక్కి ఎట్ట చూస్తాను, నేను తలకాయ తిప్పను కదా, వెనక్కి తలకాయ తిప్పి చూడను కదా, చూస్తే పడిపోతాను, నేను ముందుగా నడుస్తాను. దాని అర్థం అది కాదు. ముందుకు చూడడం అంటే ఎవడైనా ముందుగా చూస్తాడు, కళ్ళు ముందుకు చూస్తాయి కానీ వెనక్కి చూడలేవు. వెనక్కి చూడాలంటే నువ్వు వెనక్కి తిరగాలి, తలకాయ వెనక్కి తిప్పాలి. అది కాదు ఇక్కడ అర్థం. వెనక చూపు అంటే గడిచిపోయిన దాన్ని చెరువు తిరణం చేసుకుంటూ, మళ్ళా మళ్ళా తవ్వుకుంటూ, ఊడ్చుకుంటూ చేస్తుంటారు కాలహరణం. గత జల సేతు బంధనం అంటారు, వెళ్ళిపోయిన నీళ్ళకి నీళ్లు వంతెన కట్టడం. ముందు చూపు అంటే భవిష్యత్తులో రేపేం జరగబోతోంది, ముందు ముందు ఏం జరగబోతోంది, పరిస్థితులు ఎట్లా ఉంటే వీటి ప్రకారం జరగవలసింది ఏమిటి అంచనా వేయటం. అందుకని వెనక చూపు వాళ్ళు 1000 మంది ఉన్నా ముందు చూపు వాడు ఒక్కడు చాలు, సమాజం మొత్తాన్ని కాపాడతాడు. మహాభారతంలో పాండవుల్ని లక్క ఇంట ఉంచాడు దుర్యోధనుడు. అందరూ కూడా చక్కగా పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు చేశారు, రాత్రికి నిద్రపోతున్నారు. భీమసేనుడు అంటే ఎంత తింటాడో, ఎంత నిద్రపోతాడో, వాడికి ఎంత బలం ఉందో లెక్కే లేదు. అందరు నిద్రపోతున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి భీముడిని నిద్రలేపాడు. ఊరికే కండబలం ఉంటే సరిపోదు, బుద్ధిబలం కావాలి, బుద్ధిబలం లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు, కాబట్టి ఇప్పుడు నిద్రపోవటం కాదు, నువ్వు ఉన్నటువంటి ఇల్లు ఏమిటో తెలుసా, లక్క ఇల్లు,
కించిత్ ఎక్కడన్నా ఒక రవ్వ గీ రవ్వ గనక సోకిందంటే మొత్తం తలబడిపోతుంది, ప్రాణాలు నిలువునపోతాయి. ఇంత ప్రమాదకరమైనటువంటి ఇంట్లో ఉంటూ ఒళ్ళు మర్చిపోయి నిద్రపోతావా? లే, ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కందకం తవ్వు. రాత్రంతా గొయ్యి తవ్వించాడు. ముందు చూపు గలవాడు వాడు శ్రీకృష్ణుడు, వీళ్ళంతా వెనక చూపు గలవాడు. ఇది లక్క ఇల్లు, ఇందులో ఏదైనా రవ్వ పడితే కాలిపోతాం అన్నటువంటి దూరపు ఆలోచన వాళ్ళకి లేదు. సరే, ఇంట్లో ఉండమన్నాడు, ఉన్నాం అంతే. ఇది సమాజానికి ఒక చక్కని వెలుగుబాట. మహాభారతంలో ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు అని చెప్పారే, ఎవరు ఏ దృష్టితో భారతాన్ని చదివితే వారికి ఆ సమాధానం లభిస్తుంది. ఇప్పుడు ఇందులో ఏం దొరికింది? ఈ కథలో మనకు లభించింది ఏమిటి? కేవలం దాన్ని కథగా తీసుకుంటే నీకు కథే అర్థమవుతుంది, కానీ దాని వెనకాల ఉన్న రహస్యం నువ్వు జీర్ణించుకోవాల్సింది ఏమిటి? మనం ముందు చూపు కలిగి ఉండాలి, పరిస్థితులను అంచనా వేసుకోవాలి, చుట్టూ కలయి చూసుకోవాలి, ఎక్కడన్నా ప్రమాదం పొంచి ఉన్నదా అని చెప్పి పరిశీలించుకోవాలి, భరోసా పనికిరాదు అనేటువంటి సూచన శ్రీకృష్ణ పరమాత్మ చేశాడు. అటువంటి విశేషాలని మనం కావ్యాలు చదివేటప్పుడు ఆకలింపు చేసుకోవాలి, పెద్దలు చెప్పేటప్పుడు వినాలి, పురాణాలు చదివేటప్పుడు గ్రహించాలి. కనుక విద్య అనేటువంటిది ఏదో బడిలో గురుగారు చెప్పాడు, ఏం చెప్తాడు గురుగారు, ఆ పాఠ్యపుస్తకంలో ఉన్నదేదో చదివేస్తాడు వెళ్ళిపోతాడు, అంతకుమించి పరిజ్ఞానం వాడికి లేదు, అంతకుమించి పరిజ్ఞానం వీడికి అక్కర్లేదు, వాడు చెప్పలేడు వీడికి అవసరం లేదు, అట్లా ఉంది విద్యా విధానం. ఏమైపోతారు వీళ్ళు? అందుకనే పూర్వకాలం చదువుకున్న వాళ్ళందరూ కూడా అమెరికాకి వెళితే స్థిరపడిపోయి అమెరికా అభివృద్ధికి వాళ్ళు పాటపడ్డారు, వాళ్ళు మూలస్తంభాలుగా నిలబడ్డారు. ప్రపంచంలోనే చాలా దేశాలు వృద్ధి చెందడానికి వీళ్ళు కారకులు అయ్యారు, మరి ఇవాళ సరిగ్గా మాట్లాడలేరు. తెలివితేటలను ఉపయోగించి తమ ప్రతిభను ప్రదర్శించలేరు. కొంతమంది చేయొచ్చు, ఎక్కువ మంది చేయలేకపోతున్నారు. చాలామందిలో వాళ్ళ విద్యార్థుల్లో ఎట్లా ఉందంటే వేళకోళాలు, వేళంబరాలు, కాలక్షేపం, కబుర్లు, సినిమాలు, ప్రధానమైనటువంటి కాలక్షేపం సినిమాలు, సినిమా హీరోలు. వీడు బతికేమైపోతుంది? సినిమా హీరో డబ్బులు సంపాదించుకుంటాడు, వాడి జీవితయాత్ర వాడు బాగానే చేసుకుంటాడు, నువ్వేమైపోతా? వాడిని నమ్ముకున్నావు, ఆనందంగా చాలా బలవత్తరమైనటువంటి యువక శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నావు. ఈ సమయంలో బాల్యం నుంచి కూడా ఎంతెంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మూట కట్టుకోవాలి, ఆ తర్వాత దాన్ని వినియోగించుకోవాలి. అలాంటి పరిస్థితులన్నీ కూడా వృధా చేస్తున్నారు, వ్యర్థం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే పసిపిల్లలు వాళ్ళకి ఇట్లాంటి విషయాలు చెప్పకూడదు, అర్థం కావు, కాబట్టి ఇవన్నీ వాళ్ళకి నేర్పకూడదు, దాచిపెడుతుంది. చెప్పేవాడికి మరీ సుఖం, ఎందుకంటే అంత కష్టపడి చెప్పక్కర్లా, అవన్నీ వీడు నేర్చుకోక్కర్లా. ఇందాక అనుకున్నామే, వీడికి అవగాహన లేదు వాడికి అవసరం లేదు, అట్లా ఉంది. మరి శ్రీనాథ మహాకవికి వాళ్ళ తాతగారు చిన్నప్పుడు వేద వేదాంగాలన్నీ నేర్పాడు. ఎక్కడ? 4-5 సంవత్సరాల వయసుకి వేద వేదాంగములు, షడ్ దర్శనములు, ఉపనిషత్తులు, సర్వశాస్త్రములు కరతలామలకం చేశాడు. తెలుగు సాహిత్యంలో మహాకవి. వాళ్ళ మేనమామ ఈ శ్రీనాథ మహాకవికి బుద్ధి విశేషం చాలా పెరిగిపోతుంది. తెలివితేటలు చూపితే అందుకుపోతున్నాడు, ఒకసారి చెప్తే చాలు నేర్చేసుకుంటున్నాడు. ఇన్ని తెలివితేటలు ఉంటే ఎట్లాగ రా అనుకుని వాళ్ళ మేనమామ వాడికి రోజు కూడా మినపకుడుం పెట్టేవాడు, మినపకుడుం పెట్టేవాడు, మెనువు తినిపించేవాడు ఏదో రూపంలో, దోశ, ఇడ్లీ, వడ ఇలాంటి రూపాల్లో మినప పిండి తినిపించేవాడు. ఒకరోజు సహాధ్యాయి శ్రీనాథుడిని అడిగాడు, ఏం చేస్తున్నావని అడిగాడు. శ్రీనాథుడు చెప్పాడు,
అశేష సేముషీ మాషమశ్రామి మాతుల, అశేష సేముషీ మాషమశ్రామి మాతుల. అంటే అశేష సేముషీ అనంతమైనటువంటి బుద్ధిని సంహరింపజేసేటువంటి, నశింపజేసేటువంటి మాష మినువులు మాషమశ్రామి తింటున్నాను. విపరీతమైనటువంటి బుద్ధి విశేషాన్ని మందగింపజేసేటటువంటి మినుమును తింటున్నాను అన్నాడు. మరి ఆ మహాకవి అట్లా చెప్పాడు. మరి ఇవాళ మనం అదే చేస్తున్నాం. తెల్లారితే ఇడ్లీ తినదే ఉండలేవు, వడ తినకుండా ఉండలేవు, దోశ లేకుండా ఉండలేవు. మనం తినేవేవి. వాడు ఎక్కడ వాడి బుద్ధి వైశారథ్యం, బుద్ధి విశాలత తగ్గిపోతుందో అని బుద్ధిని జారనివ్వకుండా కాపాడుకున్నాడు. ఆ బుద్ధి మీద దృష్టి పెట్టి ఆ బుద్ధిని మరింత 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 పదును పెట్టుకుంటూ వాడు పైకి వచ్చాడు. మరి వాళ్ళు ఎంతమంది వాటా చేస్తున్నాం? అసలు బుద్ధిని కనిపెట్టుకుంటున్నామా? ఎక్కడ మనం బుద్ధిహీనులం అవుతామో, జాగ్రత్తగా ఉందాం అనుకుంటున్నావా? ఇవాళ ఎట్టా వచ్చిందంటే రాను రాను. అసలు బుద్ధి ఎక్కడుంది, ఎవరికి? యాబే చచ్చ అట్లాంటివి మనకొద్దు, మనకు లేదుగా. అలాంటివన్నీ ఉన్నవాళ్ళు బాధపడతారు. లేనివాడికి బాధే ఉంది? అసలు బుద్ధి లేదు అనుకోండి, జాగ్రత్త పరచుకోవాలని ఆలోచనే ఉండదుగా. కాబట్టి దిగులు లేదు, అసలు ఎటువంటి శ్రమ లేదు. బుద్ధి ఉన్నవాడు దాన్ని కోల్పోకూడదని ప్రయత్నం చేస్తాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? అసలు వాడికి దాంతో పని లేదు, కాపాడుకోవాల్సిన అవసరమే లేదు. అలా ఉండేవాడు. కాబట్టి ఏంటంటే పూర్వకాలం అంటే అంతా మంచిదని నేను చెప్పడం లేదు. అందులో తాలు తప్ప పోగా మంచే మిగిలింది. సంప్రదాయము అంటే ఏమిటి? నారాయణ రెడ్డి గారు చెప్తాడు, అంత కడివెడు పాలలో ఒక్కింత మేగడ పేరిన ఎట్లు, అంత కడివెడు పాలలో ఒక్కింత మేగడ పేరినట్లు గతములోపల నుండి మిగులును అదే సంప్రదాయము. గతములో నుండి మిగులును అదే సంప్రదాయము. కడివెడు పాలలో మేగడ తేరినట్లు, అన్ని పాలలో మేగడ తేరుకున్నట్టుగా గతంలో మిగిలింది సంప్రదాయము. తాలు తప్ప పోగా మిగిలింది సంప్రదాయము, దాన్ని కాపాడుకుంది. అది కూడా మనకు అక్కర్లేదండి. అబ్బెబ్బే సాంప్రదాయమా తొక్క తోలే, అబ్బెబ్బే చీచి అట్లాంటివి మనకెందుకు? ఏం చెప్తాం, అక్కర్లేదు, మంచిది అంతే. ఎందుకంటే చెన్నై సూర్యు చెప్తాడు, మహాగ్రాము మన గ్రావాగ్రము నెక్కించటం బలే క్రిందికి దూచడం దుష్కరము కాదు. మహాగ్రావమును ఈ రోజుల్లో అసలు ఈ పదాలు అర్థం చేసుకునేవాళ్ళు ఎవరు? నోట పట్టి చదివేవాళ్ళు ఎవరు? అనేవాళ్ళు ఎవరు? చెప్పేవాళ్ళు ఎవరు ముందు? అసలు విశేషమా, అసలు ఇలాంటి పదాలను చెప్పేదెవరు, వినేదెవరు, కావలసింది ఎవరికి? భాషోద్యమం, భాషోద్యమం ఎందుకు బద్దలు చేస్తావు? భాషోద్యమం నలుగురు పిల్లలకి నీతి చంద్రికి నేర్పించు, చెయ్యవు. నీకే రాదు, నువ్వే నేర్పిస్తావు. భాషోద్యమాన్ని జెండా వేసుకుని దేశాలంబడి తిరిగి జనాన్ని కూర్చోబెట్టి పేపర్లో వేసి మేము భాషోద్యమ సమాఖ్య నడిపించామండి, ఏం చేసావు, భాషను ఏం ఉద్ధరించావు? ఆ జెండా పోతాను వేసుకోడు ఒక మంత్రి అయిపోతాడు, వాడు దేశ దేశాల సన్మానాలు పొందుతాడు. వీడు చేసేదే ఉంది, ఉద్ధరించేదే ఉంది, ఏమీ లేదు. దాని వెనకాల దొరికినంత దోచుకోవటం, అంతకంటే రెండోది ఏమిటి? భాషోద్యమం. నిజంగా భాషను ఉద్ధరించేటువంటి వాడు ఏం చేయాలి? ఇటువంటి సాహిత్యం పోకుండా, చేజారిపోకుండా తమిళ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్నటువంటి దాన్ని అంతటినీ కాపాడుకుంటున్నారు. మరి మనం చేస్తున్నాం అట్లా? ఇట్లా విమర్శించుకుంటూ పోతే ఏమీ ఎవడూ మేల్కోడు, ఎవడూ గమనించుకోడు, ఎవడికి కూడా ఇట్లాంటిది ఏమీ కూడా అక్కర్.